అతని జేబులో నుంచి ఒక ఎవ్వడికైనా ఒక ఆపద ఉందంటే ఇమిడియంట్లీ అక్కడ ఆ పరిసర ప్రాంతాలు ఉన్నారంటే ఇమిడియంట్లీ రియాక్ట్ అయ్యేది మాత్రం మన నాగమల్లి సార్ మాత్రమే. కాబట్టి అటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మోటివేషన్ ఇవ్వడానికి వచ్చినందుకు మీరు అదృష్టవంతులు. విలువంగా ఇక్కడ రావడము నేను నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు కూడా మనకు సపోర్ట్ ఉన్నందుకు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఉద్యోగం సాధించాలి సార్ ఒక మాటని నేను దాన్ని ఆచరించి ముందుకు సాగాలని మనసులో కోరుకుంటూ విద్యను ఉద్దేశించి మాట్లాడుతుందిగా నాగమల్ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ముందుగా నన్ను ఇక్కడికి పిలిచినటువంటి నందుకి, అదేవిధంగా మేము చెప్పగానే టైం ఇచ్చినటువంటి గంటా రవీందర్ సార్, మీలాంటి ఎంతోమంది నవభారత నిర్మాతల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో తయారు చేస్తున్నారు సారు, వాళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి అలాంటి సార్ మనకు రావడం అనేది ఈరోజు మన అదృష్టం. అదేవిధంగా మనం ఏదైనా సాధించాలంటే ఫస్ట్ మనకు సంకల్పం ఉండాలి, తర్వాత మనకి సమయ పాలన ఉండాలి, తర్వాత మనం సాధన చేయాలి, అప్పుడు ఏమైతే సత్ఫలితాలు వస్తుంటాయి. కాబట్టి మనం పెసర్జేల పోగొట్టి పప్పటికల దేవలాడితే దొరకదు. రూపాయి బిల్ల పెసర్జేల పోతే ఎక్కడ దేవలాడాలి? పెసర్జేలోనే దేవలాడాలి. కానీ పప్పు ఉన్నప్పుడు ఆయన పోయింది కదా దీంట్లో ఉంటుందంటే ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈవెంట్స్ జరుగుతున్న టైం, కాబట్టి మనం ఏం చేయాలా, ఆ ఈవెంట్స్ పైన ఏ విధంగా చేయాలా, ఎట్లా చేయాలా అనేది మనం ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఉండాల. అంతేగాని ఆ రోజు ఏం లగాయించి ఉరికితే ఏం కాదనే ఫీలింగు అనేది ఉండదు. దేనికైనా ముందు ప్రీవియస్ మనం కష్టపడి సాధించేది అనేది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు అంటే మీకు 1600 మీటర్స్, 800 మీటర్స్ ఇవి రెండు క్వాలిఫై అయితేనే మిగతా మెజర్మెంట్స్ చూస్తారు. హైట్ కానీ, హైటే ఉంది, ఇప్పుడు చెస్ట్ కూడా తీసేసినారు కదా, హైట్ చూస్తారు. హైట్కి సంబంధించి 167.6 ఉండాలి మెన్ అయితే, అదేవిధంగా ఉమెన్ అయితే 152.5 ఉండాలి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే మెన్ను 160 సెంటీమీటర్స్ ఉండాలి, ఉమెన్ అయితే 150 ఉండాలి. ఇది మెజర్మెంట్స్. అక్కడ పోయి మనం హైట్ తక్కువ ఉండి 100 సార్లు వేసినా కూడా తీసుకోరు, అర్థమైందా? ఎవరికైనా కూడా మనకి ఇచ్చినటువంటి టీసెల్ పిఆర్బిలో ఏదైతే ఇచ్చినారో అది పక్కా పాలవుతారు. అక్కడ పోయి ఎవరు కూడా ఒకవేళ రాకపోతే మన అదృష్టం ఇంకా మంచి జాబ్ వచ్చే అవకాశం ఉందని ఫీల్ కావాలా ఫస్ట్, అర్థమైందా? ఎందుకంటే చాలా మంది ఒక జాబ్స్ పరంగా వచ్చి చేస్తుంటాం, అప్లై చేస్తుంటాం, చేస్తుంటాం, క్వాలిఫై అవుతుంటాం, చదువుతాం, టీటీసీ డిఈడి బిఈడి చేస్తుంటాం కాబట్టి మనం అవుతాం అక్కడ. కానీ ఇక్కడ మెజర్మెంట్స్ కాడికి రాగానే అట్లయితే అట్లా ఎవరు నిరాశ పడద్దు ఫస్ట్, ఎందుకంటే మనకి ఇంకో బెటర్ లక్ ఛాన్స్ ఇంకొకటి ఉంటుంది. చాలా మంది ఒక దాంట్లో క్వాలిఫై కాక తర్వాత మంచి పొజిషన్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాబట్టి అట్లా మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలా. నెక్స్ట్ ఈ 1600 మీటర్స్కు వచ్చినప్పుడు 1600 మీటర్స్లో మెన్ వరల్డ్ రికార్డ్ అనేది 3.43 సెకండ్స్, 3 మినిట్స్ 43 సెకండ్స్ 13 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంది వరల్డ్ రికార్డు మెన్కు సంబంధించి. కాబట్టి 3:43.13 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంది. కానీ మనకెంత టైం ఉంది? 7:15 ఉంది, అంటే దానికన్నా డబల్ ఉంది. కాబట్టి ఫస్ట్ 1600 మీటర్స్ చేసే వాళ్ళు తీసుకోవాల్సిన నియమాలు ఫస్ట్ ఏంటంటే, ఆ రోజు మంచి నిద్ర పోండి, మంచి నిద్ర పోండి, లైట్ టిఫిన్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే మీకు ఎప్పుడు జరుగుతుందనే తెలియదు, సీరియల్ పెడతారు కదా, 6:00 స్టార్ట్ అయినప్పుడు ఒక్కో రోజు 300 మంది ఉండొచ్చు, 400, 500 ఉండొచ్చు, ఎంత ఇస్తారు దాన్ని బట్టి మనం ఆ ట్రాక్ రావడానికి మనకు టైం పడుతుంది కదా. ఏం తినొద్దు, ఎంటీ ఉండాలంటే మళ్ళీ మనకి స్ట్రెంగ్త్ అనేది ఉండదు. లైట్ టిఫిన్స్ ఆయిల్ ఫుడ్ కాకుండా చూడండి. తర్వాత మీరు రన్నింగ్ చేసేటప్పుడు కొంచెం భయం అవుతుంటుంది, ఇంకా మీరు ట్రాక్ మీదకి వెళ్తారు, మీకు నెంబర్ ఇస్తారు, ఇదంతా జరుగుతున్నప్పుడు కొంచెం భయం ఉంటుంది అవునా కదా, దూపైనట్టుగా అనిపిస్తుంటుంది, తెలియకుండానే గొంతు గుంజుకపోతూ ఉంటుంది, నానా రకాల ఇబ్బందులు అవుతుంటాయి అన్నమాట.
ఏమైందో ఇన్ని రోజులు ఖర్చు పెట్టినాము, హాస్టల్లలో ఉన్నాము, ఇన్ని ఫీజులు కట్టినాము, ఇక్కడ నందు సార్ ఇన్ని చెప్పిండు, చాలా మంది తీసుకు ముచ్చట్లు చెప్పిండు, కానీ ఇక్కడ పరిస్థితి ఇప్పుడు ఎట్టుంటది అనేది ఒక యాంగ్జైటీ ఉంటది. కాబట్టి గొంతు గుంజుకపోతుంటది. కాబట్టి కొంచెం ఒక స్లిప్ వాటర్ తాగండి లైట్గా, నో ప్రాబ్లం, ఏం కాదు. ఫస్ట్ నీకు ఏం ఉండాలంటే మనోధైర్యం ఉండాలి, నేను ఖచ్చితంగా కొడతా, కొట్టే ఇక్కడి నుంచి పోతా అనే ఫీలింగ్ ఉండాలి నీకు ఫస్ట్. అప్పుడు నిన్ను నీకు నువ్వుగా కొంత స్ట్రెంగ్త్ నీకు అనేది వస్తుంది. ఇప్పుడు మనిషికి ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు సడన్గా ఇక్కడ కూర్చున్నాం, మనకు సంబంధించి మనకు అత్యంత దగ్గర అయిన వాళ్ళకు ఏదన్నా ప్రమాదం సంభవించిందని ఫోన్ వచ్చింది అనుకోండి, మన ఫీలింగ్ ఎట్టుంటుంది? సడన్గా డౌరీ స్టేజ్ మొత్తం మామూలుగా పడిపోతుంటారు, ఇదవుతుంటారు, తర్వాత మన సిచ్యువేషన్ మారిపోతుంటుంది. అంటే మనలో వచ్చిన ఒక ఆలోచన, మనకు తెలిసిన ఒక విషయం మనల్ని ఏం చేస్తుంది, వేరే విధంగా తయారు చేస్తుంది, అవునా కదా? ఇప్పుడు నేనేమీ గాలి అంటే ఇట్లా జరుగుతాయని చెప్పట్లేదు, మామూలుగా వాస్తవం కాదా ఇది. మనకు సంబంధించి అత్యంత ఆప్తులకు ఏమన్నా అయిందని అంటే మనం కంపల్సరీగా ఆ పొజిషన్ నుంచి వేరే సిచ్యువేషన్కి వెళ్ళిపోతా, వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు మన గ్రౌండ్లో పోయిన తర్వాత కూడా నేను ఇది సాధించలేనేమో, నాకు ఇట్లా అయిద్దాం అని అంటే మన సిచ్యువేషన్ ఎట్లయితుంది, వేరే విధంగా వెళ్ళిపోతా లేదా? కాబట్టి అలాంటి ఆలోచన అనేది ఎవ్వరు చేయొద్దు. ఈ మట్టితోనే మనం పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు కొట్లాడుతూనే ఉంటాం, కాబట్టి ఇప్పుడు కొట్లాడదాం అంతే. ఆ స్పిరిచువల్ ఉండాలా, ఆ సిచ్యువేషన్లో మనం ఉండాలి తప్ప ఎవరు కూడా నిర్లక్ష్యపడద్దు. లైట్గా స్విప్ చేయండి. మనం ఇప్పుడు 400 ట్రాక్స్ ఉంటాయి, మ్యాక్సిమం 400 ట్రాక్స్లో 4 ల్యాప్స్ వేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరు, ఇది 1600 మీటర్స్ కాబట్టి జస్ట్ ఇది ఫాస్టెస్ట్ రన్ కాదు, లాంగెస్ట్ రన్ కాదు, అర్థమైందా? మీడియం సిచ్యువేషన్లో ఆ యొక్క గ్రౌండ్ను చూసుకొని ముందుకు పోవాల్సి ఉంటుంది 1600 మీటర్స్ అన్నప్పుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే లైట్గా వామప్ చేయాలి ఖచ్చితంగా. సడన్గా గ్రౌండ్లో ఉరికితే మన శరీరం అనేది సహకరించదు. లైట్గా మనము లైట్గా వామప్ చేయాలి. జస్ట్ ఇట్లా అక్కడుండి ఎగరడమన్నా, ఇదన్నా ఒక కాలు కదిలిస్తుంటే ఏమైందంటే మనలో ఉన్నటువంటి ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా యాక్టివేట్ అవుతుంటుంది, అవునా కదా? లైట్ వామప్ చేయాలా. తర్వాత ఈ 1600 మీటర్స్లో తీసుకోవాల్సిన ఫస్ట్ నియమాలు ఏంటంటే, నువ్వు ఎంత పెద్ద రన్నర్గా 1600 మీటర్స్ ఇప్పుడు ఎంత పెద్ద రన్నర్గా నువ్వు ఫస్ట్ మొదలు పెట్టడమే 100 మీటర్స్ లాగా ఉరుకుతున్నావు అనుకో, నువ్వు చివరికి ఇక్కడి వరకు రావు అనేది 100% గ్యారంటీ, నేను ఇస్తా గ్యారంటీ. ఫస్ట్ స్టార్టింగే 100 మీటర్స్ టైప్లో నువ్వు ఉరికితే మళ్ళీ నువ్వు 1600 మీటర్స్ అనేదాన్ని నువ్వు చూడలేవు. కాబట్టి ఫస్ట్ 20 మీటర్స్ వరకు స్పీడ్గా కాకుండా మీడియంలో స్టార్ట్ చేసి పోతుండాలా. పోతూ ఫస్ట్ ల్యాప్ని కొంత రేస్ చేయాలా, సెకండ్ ల్యాప్ అదేవిధంగా మెయింటైన్ చేసుకుంటూ పోవాలా, థర్డ్ ల్యాప్ కొంచెం రేస్ చేయాలా. మనకు ఆల్రెడీ బాడీ హీట్ అవుతుంది, ఎట్లా పోతున్నా అర్థమవుతుంది. థర్డ్ ల్యాప్లో లాస్ట్ 100 మీటర్స్ ఉన్నప్పుడు మీకు దమ్ ఉంటే 100 మీటర్స్ రన్ ఎట్లా కొడతారు, కొట్టండి. ఇక అప్పుడు ఏం కాదు, రావచ్చు లాస్ట్ 100 మీటర్స్. నేను 10 కేఎం ఉరికినా కూడా లాస్ట్ 100 మీటర్స్ మాత్రం దాదాపు 13-14 సెకండ్స్లో వచ్చేటట్టు ఉంటా 100 మీటర్స్ ఉరికినాక కూడా. ఎందుకంటే నాకు అట్లా అలవాటు, నా దమ్ము ఇది అని చూపించుకోవాలని అలవాటు అనమాట. లాస్ట్ ఫినిషింగ్ మాత్రం 100 మీటర్సే ఉంటుంది. అట్లా ఉరకగలగాలనే దమ్ము ఉండాల. మరి మనం ప్రొఫెషనల్ రన్నర్సా, మనం మనలో తయారు చేసినారా, మనలో ఉన్న సంకల్పమే అది, అర్థమైందా? కాబట్టి అదొకటి పోవాలి. ఇంకొకటి దీంట్లో గుర్తుంచుకోవాల్సింది అంటే, ఎంత ఫాస్టెస్ట్ రన్నర్ కానీ ఫస్ట్ స్టెప్స్ అనేటి 100 మీటర్ స్పీడ్స్లో తీసుకోవద్దు ఎవ్వరు, ఇక దీంట్లో ఎవరున్నా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనము రన్నింగ్ చేస్తుంటాం కదా, రన్నింగ్ చేసేటప్పుడు ఒక అతను చాలా బాగా ఉరుకుతుంటాడు, అంటే ఈ యొక్క 1600 మీటర్స్ని దాదాపు 5:15 or 5:20 ఫినిష్ చేస్తాడు. ఇక్కడ బిలో 6 మినిట్స్ లోపల ఫినిష్ చేస్తాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో, చేస్తురా ఉన్నారు కదా. దయచేసి వాళ్ళెంబటి ఎవరైతే 7 వరకు ఉరుకుతున్నారో వాళ్ళు ఉరుకోద్దు వాళ్ళెంబటి, అర్థమైందా? ఫస్ట్ ఒక రౌండ్ వరకు స్పీడ్గా ఆయన లెవెల్లో తీసుకుపోతాడు, ఆయన లెవెల్లో ఉరుకుతాం మనం, తర్వాత వెనకబడిపోతుంటాం, అర్థమైందా? మేము అప్పాలో ట్రైనింగ్ పోయినప్పుడు ఒక అతను చాలా బాగా ఉరుకుతుండే, అంటే మన ఈ 800 మీటర్స్ ఉంది కదా, 800 మీటర్స్ని దాదాపు ఒక 130లో అట్లా కొట్టేస్తుండే.
అట్లా అట్లా కొట్టేసాడు. ఆయన ఏమైంది మాకు 800 మీటర్స్ పోటీ పెట్టగానే అతని కన్నా ముందుకాలని స్పీడ్ ఉరుతున్నాడు. అతను కన్నా ముందుకాలని ఇంకొక అతను కూడా మంచి చేతనే ఉరుతున్నాడు. ఉరికి ఉరికి అతను పోయి మధ్యలో ఆగిపోయాడు. ఆనంత స్పీడ్ పోయి ఈయన కూడా ఆగిపోయాడు. మామూలు ఉరికేటోళ్ళకి ప్రైజ్ వచ్చింది. కాబట్టి ఒకరిని చూసి అస్సలు ఊరుకోదు. 1600 మీటర్స్ లో మీకు వాళ్ళకి అంటే నియర్ బై మీకు తెలుస్తుంది. మనం ఒకరిని పట్టుకొని వెళ్తుంటాం కదా, వెళ్ళేటప్పుడు నీ యొక్క బ్రీత్ కానీ అవి కానీ తెలుస్తాయి. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉరికిన టైమింగ్ కానీ నువ్వు ప్రతి ల్యాప్ వేసినప్పుడు ఎంతెంత వస్తుందని నీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. నువ్వు 7 వరకు చేస్తున్నావు, ఓకే, ఆడ 7 వరకు ఇక్కడ చేస్తున్నావు అంటే ఆడ 7 లోపలనే వస్తుంది ఇంకా. ఎందుకంటే మనలో కొంత భయం ఉంటుంది, ఉరకాలనే తపన ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. కాబట్టి స్పీడ్గా ఉరికే వాళ్ళని పట్టుకొని అనవసరంగా మోసపోవద్దు. రెండోది, నీ యొక్క శక్తి నీకు తెలుసు, నువ్వు ఎలా ఉరుకుతున్నావు తెలుసు, నీకు టైమింగ్ అర్థమవుతుంది. ముందట నీకు మనకి జస్ట్ ఒక 15 సెకండ్స్ డిఫరెన్స్ ఉన్నా, ఒక 30 సెకండ్స్ డిఫరెన్స్ ఉన్నా ప్రాబ్లం లేదు. అంటే నేను మామూలుగా ఉరకడానికి ట్రై చేస్తూ దగ్గరలోకి వస్తున్నారు చూడు, వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఇది ఫాస్ట్ ఉరికే వాళ్ళు ఉరకండి, కానీ ఎవరికైతే 7 వస్తుందో అట్లా వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 30కి వీళ్ళకు చూసుకుంటే అతను 6లో ఉరికింది అనుకోండి, ఇతను మనం 45లో పోతామని అర్థమవుతుంది కదా మనకి. కాబట్టి ఆ డిస్టెన్స్ అవన్నీ చూసుకొని ఉరకాల. ఇంకొకటి, మనము లాస్ట్ ల్యాప్ వేసేటప్పుడు మన మనసు ఉరుకు 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 అంటది, మన కాళ్ళు వద్దు 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 అంటాయి. అప్పుడు అన్ని జాబులు గుర్తొస్తుంటాయి. ఇది కాకపోతే నాకు అది ఉంది, బీడ్ ఉంది, నేను టెట్ కొడతా, ఇది కొడతా, అది కొడతా, నేను మొన్న సివిల్స్ అయినా నాకెందుకు ఇది, పోదాం ఆగుదాం ఇది అది అని నడుస్తాయి. మళ్ళీ అప్పుడు హాస్టల్ ఫీజులు ఇవన్నీ గుర్తురావు. ఇంత కట్టిరు మా అమ్మ పంపింది, నా కొడుకు ఇక్కడ అని చెప్పుకున్నది, ఆల్రెడీ నేను క్వాలిఫై అయినా, ఊళ్ళో సగం మంది ఆల్రెడీ నాకు ఎస్ఐ వచ్చింది అంటారు అనేది అది గుర్తురాదు. కానీ నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది, ఆ క్వాలిఫికేషన్ ఉంది, ఇది ఉంది, అది కొడతా, ఇది కొడతా అని ఇంకా చిన్నగా అంటుంటారు. కానీ మన కాళ్ళు వద్దంటున్నా కూడా మన మనసు చెప్పింది మనం అప్పుడు విన్నాం అనుకోండి, ఆ ఒక 30 సెకండ్సే విన్నాం అనుకోండి, మన లైఫ్ చేంజ్ అయిపోద్ది. చాలా మంది ఉరకడానికి ఇబ్బంది పడే వాళ్ళే జాబ్ కొడతారు దీంట్లో, నాకు తెలుసు, అర్థమైందా? ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. కాబట్టి 1600 మీటర్స్ కథ అది. దీంట్లో రెండు గుర్తుంచుకోవాలి, చెప్పినా కదా, ఓవర్ స్పీడ్ ఉరికే వాళ్ళు ఫస్టే స్పీడ్ దాన్ని పెంచొద్దు, 100 స్పీడ్ వేయద్దు. ఎవరైతే స్పీడ్గా ఉరికే వాళ్ళతోనే మీరు ఉరకొద్దు, మీ డిస్టెన్స్ మీ టైమింగ్ మీరు చూసుకొని ఉరకండి. ఎందుకంటే మనకు 7.15 ఇచ్చినాడు, ఈజీగా ఉరకొచ్చు. నేను మామూలుగా కిలోమీటర్నే ఒక 3లో కంప్లీట్ చేస్తా, 3 మినిట్స్లో 3 మినిట్స్ 3.5లో ఫినిష్ చేస్తా. కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం ఉండదు అసలు. మేము వెపన్ వేసుకొని బ్యాగ్ వేసుకొని ఇవి వేసుకొని మామూలుగా 3.2 కిలోమీటర్స్ అట్లా ఉంటే 13 లోపల ఉరికేది. కాబట్టి ఇది ప్రాబ్లం ఏం కాదు, మీకు ఏముండదు, బ్యాగ్ ఉండదు, మీ చేతిలో వెపన్ ఉండదు, ఏదో ఉండదు కదా, ఫ్రీగా మీకు మీరు ఉరకడమే. ఇంకోటి దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇక్కడ ఉరికేదానికంటే కరువు ఉంటుంది, 400 మీటర్స్ కరువు ఉంటుంది. ఇట్లా తిరుగుతున్న కొద్దీ ఈ కాళ్ళకి ఇక్కడ చిన్ బోన్ పెయిన్, ఇట్లా కొంచెం తిరుగుతున్నప్పుడు కొద్దిగా రఫ్గా ఇట్లా ఇట్లా తిరిగేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది. కానీ మనం సింక్రనైజ్ అయితే పోతుండాల. ఈ తర్వాత RFID తోనే ఉంటుంది ఇప్పుడు మొత్తం మెజర్మెంట్ కూడా, తెలుసు కదా, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆడుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరిది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ పోయినా కూడా పోయినట్టే, మనం అక్కడ ఆర్గ్యుమెంట్ చేయనికుండదు, ఏం చేయనికుండదు. కాబట్టి దయచేసి దగ్గరలో ఉంటారా అనుకున్నప్పుడు కొంచెం పెంచండి, దాంతోనే పెద్ద ప్రాబ్లం కాదు. లాస్ట్ 100 మీటర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి, మ్యాక్సిమము బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఈ షార్ట్ పుట్ మన వరల్డ్ రికార్డ్ ఎంత ఉందంటే 21.29 ఉంది, 29 సెంటీమీటర్లు ఉంది. కాబట్టి మన విసిరేది ఎంత, దాంట్లో ఎంత, సగంలో సగం అంత. కాబట్టి మనం ఆత్మస్థైర్యంతో విసిరేస్తే అయిపోద్ది. చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఫౌల్ కావడానికి అవకాశాలు ఉంటాయి, ఫౌల్ కాకుండా చూసుకోవాలి. ఇంకోటి షార్ట్ పుట్ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా జస్ట్ ఇప్పుడు ఇక్కడ షార్ట్ పుట్ ఉంటే నేను ఇప్పుడు మామూలు ఉత్తగా అట్లా వేసినా కూడా 9 to 10 పడుతుంది నాకు. మీరు ఇక్కడ ఉంటే లాస్ట్ ట్రై చేద్దాం. ఏంటంటే బరువుతో దీంతో సంబంధం అనేది ఉండదు, అది కూడా కొంత ఉంటుంది. కానీ లాస్ట్ మనం నెట్టేటప్పుడు ఈ ఫోర్స్ఫుల్గా ముందుకు వేయగలగాల, మన బాడీతో పాటుగా పోగలగాలి. ఆ విధంగా టెక్నిక్గా చేయడం వల్ల వస్తుంది.
తర్వాత కి లాంగ్ జంప్ లాంగ్ జంప్ అనేది ఎట్లా ఉంటదంటే మనం ముందుగా అడుగులు చూసుకొని లాంగ్ కొంచెం లాంగ్ నుంచి టేక్ అప్ తీసుకొని మధ్యకి రాగానే స్పీడ్ పెంచాలి స్పీడ్ పెంచి మనం స్పీడ్ తో పాటుగా టెక్నిక్ అంటే మన అక్కడ ఉన్నటువంటి లైన్ ఉంటది కదా లైన్ ని చక్క పెడతారు అక్కడ ఆ చక్క మీద కొంచెం టచ్ అయినా ఏంగా నో ప్రాబ్లం దాని మీద ఇంకో లైన్ పోస్తారు దానికన్న ముందు ఉండేటట్టుగా చూసుకొని లేసి గాల్లో ఒక కిక్ కొట్టినాం అనుకోండి ఇంకా ఎక్కువ పోతది మామూలుగా అయితే దాదాపు 18 అట్లా కూడా వేయచ్చు 18 పైన కూడా వేయచ్చు మనం వేసేది ఎంత 4 మీటర్లు అంటే 12 ఫీట్లు నియర్ బై 12 బాటిల్ వస్తది అంటే కాబట్టి అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకా దానికి 3-3 టైమ్స్ వేయడానికి అవకాశం ఉంటుంది ఎవరికైనా ఫస్ట్ టైంలో ఫౌల్ అయినా కొంచెం ఇదున్న యాంగ్జైటీ ఉన్నా అట్లా అవ్వండి ఫస్ట్ ఎవరైనా కూడా దూకగానే ముందుకు పడిపోవాలా మనకి ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడే అట్లా ఉండాలా ఎవరు వెనక చేతులు పెట్టడం కానీ అవి పెడితే అదంటే ఎక్కడ పెడితే ఎక్కడ చేయబెడితే అక్కడి నుంచే తీసుకుంటారు అదొకటి మిస్టేక్స్ జరుగుతుంటాయి అదొకటి చూసుకుంటే మీరు కంపల్సరీగా ఉద్యోగాన్ని సాధించడం పెద్ద కష్టమేం కాదు కాకపోతే మీకు ఏందంటే నేను చేయాలనే సంకల్పం ఉండాలి ఇంకోటి మీ బాడీ ఆల్రెడీ ట్యూనప్ అయి ఉంటుంది అవునా కదా లాస్ట్కు ఉరుకుతుంటే దగ్గర ఉన్నాం అనుకోండి కుక్ ఎంబడి వస్తుంది అనుకోండి ఏం చేస్తాం అప్పుడు వస్తే అప్పుడు అనుకోండి నీ జాబ్ వద్దు నాకు ఇది వద్దు కాబట్టి నాకు ఏమంటే కుక్ ఉన్నది ఇప్పుడు ఉరకాలనుకోండి సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలా లాస్ట్ టైంలో అవునా కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు దాంట్లో ఇంకో లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది తినాలి అది తినాలని లేనిపోని అన్ని తిని అనవసరంగా వామిటింగ్స్ కానీ ఇంకా మిగతా సమస్యలకు గురి కావద్దు రోజు డైట్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే తీసుకుంటుండండి వాటర్ క్యారీ చేయండి తర్వాత దయచేసి మీరు వెళ్ళేటప్పుడు 4-వీలర్ కానీ అట్లా యూజ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఇవ్వండి ఎందుకంటే లాస్ట్ టైం ఈవెంట్లో నేను అక్కడ నాకు డ్యూటీ పడింది నేను వెళ్తున్న క్రమంలో లకడి కప్పులు దాటగానే ఒక అతను ఒక ఇద్దరు పిల్లలు అక్కడ యాక్సిడెంట్ అయి పడిపోయి ఉన్నారు ఇద్దరు కాళ్ళు విరిగినాయి మొత్తం తల పగిలింది నాన్న అంటే క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు మా వెహికల్లో తీసుకొని పోయి నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసినాం ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఈవెంట్స్ కోసం అని చెప్పినారు కాబట్టి వాళ్ళు అన్ని రోజులు కష్టపడి చివరికి అవి కొట్టేటప్పుడు మనకు ఇబ్బంది అయితే ఎట్లా అనిపిస్తుంది కాబట్టి ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఎందుకంటే ఇది మనకు ప్రతి పార్ట్కు సంబంధించిన విషయం రన్నింగ్ అనేది ఇది ఏమి తెలివితోనే ఇది దాంతో చేసేది కాదు కూర్చొని ఏబిసిడీలు దిద్దేది ఆప్షనల్స్కి రౌండప్ చేసేది కాదు ఇది అవునా కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోండి ఎవరైనా బైక్ మీద కంపల్సరీ వెళ్ళాలంటే ఇద్దరు వెళ్తే కూడా ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోండి ఇద్దరు హెల్మెట్ పెట్టుకోండి దాదాపు 40 స్పీడ్ కంటే ఎక్కువ అసలే పోవద్దు ఎందుకంటే మీరు వెళ్ళే టైం నాకు తెలిసి 4:30 నుంచొని 5 గంటల మధ్య ఉంటుంది నైట్ టైంలో కాబట్టి ఎక్కువ స్పీడ్ అసలే పోవద్దు స్పీడ్ వల్లనే యాక్సిడెంట్స్ అవుతాయి ఎవరికైనా ఎఫ్జెడ్ కానీ బుల్లెట్ కానీ అవన్నీ ఉన్నాయి నా స్పీడ్ను చూపించుకోవాలనుకుంటే ఇప్పుడు కాదు టైం మాత్రం ఇది కాదు అసలు కాబట్టి దయచేసి ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా లాస్ట్ ఒక పాటతోని మీకు ఇది ముగిస్తాను ఓకే ఇప్పుడు అమ్మాయిలకు సంబంధించి 800 మీటర్స్ అమ్మాయిల్లో 800 మీటర్స్ అనేది మన వరల్డ్ రికార్డ్ వచ్చేసి ఎంత ఉందనంటే 1.56 ఏముంది జర్మిలా జెకస్లోవా ఏమో ఉంది ఆ పేరు మీకు ఇచ్చిన టైమింగ్ ఎంత కాబట్టి మనం ఎంత ఈజీ కూడా చూడ డ్యాన్స్ కూడా వేయచ్చు మధ్యలో అవునా కదా నీకు ఆత్మస్థైర్యం ఉంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు అప్పలో 17 KM పెట్టినా కూడా ఇట్లా సెల్లు ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా అనుకుంటే కూడా పోతూనే ఉంటాడు మళ్ళీ ఆయనే ఫస్ట్ వస్తాడు కాబట్టి అతనికి ఏంటంటే ఆత్మస్థైర్యం ఉంటుంది నేను పోతా కొట్టగలుగుతా అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అట్లా వెళ్ళాలి తర్వాత ఎవరికన్నా హైట్ కానీ అవి కానీ తక్కువ వస్తే మన అదృష్టం అనుకోవాలి అంతే నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ అయి మళ్ళీ రేపు DSPO లేకపోతే ఇంకా ఏదన్నా మళ్ళీ వచ్చే అవకాశం కావాలి లేకపోతే IPS ఆఫీసర్ అయి లేకపోతే IAS ఆఫీసర్ అయి కలెక్టర్ అయి మళ్ళా వీళ్ళందరి మీద ఉద్యోగాన్ని చేయించడానికి వచ్చే అవకాశం ఉంటుంది నీకు కాబట్టి అట్లా కావాలి కానీ ఆడ ఏడ్చినంత మాత్రాన ఇబ్బంది పడ్డంత మాత్రాన ఉండదు ఎందుకంటే ఎవరికైనా ఒకటే మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి దయచేసి అట్లా ఎవరు ఇబ్బంది పడకండి ఏం కాదు ఇది కాకపోతే ఇంకొక జాబ్ వస్తుంది అనే ఉద్దేశంతోనే
చదవాలా. తర్వాత మీకు వచ్చేసి ఈ షార్ట్ ఫుట్, షార్ట్ ఫుట్ 4 మీటర్స్ ఉంటది, 4 మీటర్స్ ఉంటది, అది కూడా 4 kgs సంబంధించి షార్ట్ ఫుట్ ఉంటది. ఈజీగా 4 ఫీట్స్ అని అంటే ఈజీగా ఇస్త్రీవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అవునా కదా? కాబట్టి తర్వాత లాంగ్ జంప్, లాంగ్ జంప్ 2.5 ఉంటుంది. లాంగ్ జంప్ ఒకటి మీకు అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పాం, ఇక ఉండదు, ఆల్రెడీ మీకు ప్రాక్టీస్ అయి ఉంటుంది. లాంగ్ జంప్ రాకుంటే ఫస్ట్ నిలబడి దూకుతుండాల, తర్వాత ఒక అడుగు వెనక్కేసి దూకుతుండాల, తర్వాత 2 అడుగులు వెనక్కేసి దూకుతుండాల, ఇట్లా చేస్తుంటే చేస్తుంటే అదే వస్తుంటుంది. కాబట్టి ఆల్రెడీ మీకు వచ్చింటది, కానీ ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. అమ్మాయిలకు సంబంధించిన ఏంటంటే మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారనమాట ఎక్కువ. అమ్మ నాది అసలు పోద్దబ్బా, ఇది కావద్దు నాకు, ఇట్లా అట్లా ఉంటుంది మీకు. ఉండి ఏం చేస్తారంటే వాస్తవంగా ఏ చేయాలో చేయక ఆ టెన్షన్లో ఆ లైన్ అన్న దొక్కుతారు, లేకపోతే ఆ ముందుకు దొక్కి ఇచ్చి వెనకాల చేపెట్టి అబ్బా చీచి అని ఏడుస్తుంటారు, అవన్నీ చేస్తుంటారు. అవన్నీ అనవసరం. మనం ఏం చేసినా అక్కడ ఎవరు మనకి అంటే కరెక్ట్గా చేస్తే తప్ప మనం మెజర్మెంట్ తీసుకునే వారు ఉండరు. మనం బాధపడ్డా ఏడ్చినా కూడా మనకు అంటే ఒకరికి అన్యాయం చేయరు అక్కడ, అర్థమైందా? మనం ఏడ్చినంత మాత్రాన్నే మనల్ని క్వాలిఫై చేయడం అనేది అట్లా ఉండదు అక్కడ. మీరు ఖచ్చితంగా దూకుతూనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మిస్ అయిందా, నెక్స్ట్ టైం చూడమ్మా నేను ఖచ్చితంగా దూకుతాను, మీ ఫ్రెండ్ చెప్పు అంతే, ధైర్యంతో చెప్పు అంతేగాని నువ్వు ఏడ్చినంత మాత్రం నర్వస్ అయినంత మాత్రం రాదు, అర్థమైందా? ఒకటి పోయింది, రెండు పోయినా కూడా మూడో దాంట్లో పాస్ అయిన వాళ్ళు కూడా 75% ఉంటారు లాంగ్ జంప్ల అమ్మాయిలకు సంబంధించి. కాబట్టి చివరి ప్రయత్నం కూడా వదులుకోవాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ఎవరు కూడా అట్లా టెన్షన్ పడొద్దు, ఇబ్బంది పడొద్దు. తర్వాత 800 మీటర్స్ కూడా ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఎవరు స్పీడ్గా ఉరికే ఆమెతో ఉరుకోద్దు. తర్వాత ఫస్ట్ స్పీడ్ అనేది తీసుకోవద్దు, మీకు చాలా టైం ఉంటుంది, చాలా టైం ఉంటుంది. మీరు ట్రాక్ చూసుకొని ఇక్కడ ఎట్లా వెళ్తున్నారో అట్లా వెళ్ళొచ్చు. మీరు ఒక 2 రౌండ్లే కదా వేసేది, కాబట్టి ఆమె ఇప్పుడు ఒక మహిళనే ప్రపంచవ్యాప్తంగా 1.56లో పోతే కొడితే ఇంకా మీకు ఎన్ని నిమిషాలు మిగిలిన్నాయి ఇంకా? మరి అన్నిట్లలో మనం పోలేమా? పోవచ్చు, కానీ ఇంకో 2 నిమిషాలు బెటర్ అని ఆలోచిస్తాం. అట్లుండొద్దు, కసి ఉండాలి మనలో, కసి ఉండాలా, సాధించాలనే పట్టుదల తపన ఉండాలా. మీరందరూ కూడా మంచి పొజిషన్లకు వచ్చి మొత్తం 33% రిజర్వేషన్ ఉంది కదా ఇప్పుడు, కాబట్టి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఈ అబ్బాయిల కంటే మీకే ముందు ప్రమోషన్ వచ్చి మీరు సిఏలు అయితే వీళ్ళు ఎస్ఐలు ఉంటే మళ్ళీ వీళ్ళే మీకు నమస్కారం పెట్టే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి మంచి ఆత్మస్థైర్యంతో సాధించాలా, ఓకేనా? ఓకే. కడలిలో ఉన్న కెరటమోలే కదిలొచ్చే ఉప్పెనొలే అడుగు ముందుకై అడుగు ముందుకై కాళ్ళ నొప్పి బాధించిన కండ్ల నుంచి నీరొచ్చిన కదులు ముందుకై కదులు ముందుకై అమ్మ ఆశ నాన్న శ్వాస గెలుపు పైన నీది ధ్యాస అమ్మ ఆశ నాన్న శ్వాస గెలుపు పైన నీది ధ్యాస వెను తిరిగి చూడకు వెనకడుగే వేయకు అలుపులోన గెలుపు ఉందని అను నిత్యం మరవకు ఎస్ఐ కాని స్టేబుల్ సాధించగ శ్రమించు సాధనతోనే కొలువు దక్కునని గ్రహించు వెయ్యి అడుగై వెయ్యి అడుగై అమ్మ ఆశ నాన్న శ్వాస గెలుపు పైన నీది ధ్యాస వెను తిరిగి చూడకు వెనకడుగే వేయకు 800 మీటర్స్ పరుగు చెమటతో నిమ్మకం కడు వేగులు పైకొస్తూ ఉన్నాది పెట్టి వెయ్యి అడుగు మడమ కీళ్ళ నొప్పినంత పంటి కింద బిగబట్టు మందిలోన ముందుండగా సాధించగ ఊడుం పట్టు వెయ్యి అడుగై వెయ్యి అడుగై అమ్మ ఆశ నాన్న శ్వాస గెలుపు పైన నీది ధ్యాస వెను తిరిగి చూడకు వెనకడుగే వేయకు అలుపులోన గెలుపు ఉందని అను నిత్యం మరవకు ఒంటిలోని బలం నంత ఒంటి చేతిలోకి తెచ్చి కాళ్ళలోని సత్తువంత కండరాలపైకొచ్చి ఒంటిలోని బలం నంత ఒంటి చేతిలోకి తెచ్చి కాళ్ళలోని సత్తువంత కండరాలపైకొచ్చి 6 మీటర్ల పైకి విసిరేసి 6 మీటర్ల పైకి విసిరేసి విసరాలి షాట్ పుట్టు విజయం పిడికిట బట్టు వెయ్యి అడుగై వెయ్యి అడుగై
స్టేబుల్ సాధించగ శ్రమించు సాధనతోనే కొలువు దక్కునని గ్రహించు గాలిలోన తేలి ఆడే గమ్మత్తు తెలియకున్న గంతులేసి దూకుతుండుగదే వచ్చురన్నా గాలిలోన తేలి ఆడే గమ్మత్తు తెలియకున్న గంతులేసి దూకుతుండుగదే వచ్చురన్నా నాలుగు మీటర్ల అవతలికి లాంగు జంపు నాలుగు మీటర్ల అవతలికి జంపు లాంగు జంపు దూకాలి వడివడిగా దూకాలి వడివడిగా విజయం పిడికిట పట్టు ఎయ్ అడుగై అమ్మ ఆశ నాన్న శ్వాస గెలుపు పైన నీది ధ్యాస అను తిరిగి చూడకు వెనకడుగే వేయకు అలుపులోనే గెలుపుందని అను నిత్యం మరవకు పదహారు వందల మీటర్ల పరుగు ఉరికితే గుండెలోన బరువంతా దింపినట్టు ఉంటది పదహారు వందల మీటర్ల పరుగు ఉరికితే గుండెలోన బరువంతా దింపినట్టు ఉంటది ఒకటి రెండు మీడియం మూడు నాలుగు స్పీడు వెంచు ఒకటి రెండు మీడియం మూడు నాలుగు స్పీడు వెన్ ఉరుములు పడుతున్న కూడా పరుగన్నది ఆపకు వెయ్ అడుగై వెయ్ అడుగై అమ్మ ఆశ నాన్న శ్వాస గెలుపు పైన నీది ధ్యాస విను తిరిగి చూడకు వెనకడుగే వేయకు అలుపులోనే గెలుపుందని అను నిత్యం మరువకు ఎస్ఐ కానిస్టేబుల్ సాధించగ శ్రమించు సాధనతోనే కొలువు దక్కునని గ్రహించు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్ గట్టిగా ఇప్పుడు ఎంతమందికి భయం పోయింది చెప్పండి ఎంతమందికి భయం పోయింది చెప్పండి భయపడేవాడంటే డిపార్ట్మెంట్ జాబ్ వదులుకోవాలి ఓకేనా భయపడకుండా ఇటువంటి మాటలు విన్న తర్వాత కూడా ఖచ్చితంగా వాడు రేపటి నుంచి ప్రయత్నం చేస్తాడు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ పిల్లలకి ఇంత మంచి మోటివేషన్ ఇచ్చినందుకు అండ్ మీరు ఈ విధంగా ఓపికతో కూర్చున్న చూడు ఈరోజు మీరు అందరు జాబ్ ఉంటే ఎందుకంటే నేను చెప్తుంటాను ఏం కాదు ఎవరైతే చెప్తుంటారు డిపార్ట్మెంట్ జాబ్ కావాల్సింది ఏంటి పేషెన్సీ ఓకేనా పేషెన్సీ చాలా అవసరం ఏ వ్యక్తికి అయితే పేషెన్స్ ఉంటుందో వాడు ఎంత క్రిటికల్ పరిస్థితి అయినా వాడు దాటుకొని పోతాడు కాబట్టి మందు ఆర్మీ తరఫున నా తరఫున నా విద్యార్థి తరఫున రవీందర్ సార్కి అదేవిధంగా నాగమల్లి సార్కి చేతులు జోడించి నమస్కరిస్తూ పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.